తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధామ్తో పాటుగా బహుజన పాట కూడా సోనదుంది. ఎస్, వచ్చిన తెలంగాణ రిపోర్ట్ కావాలనేది మనం ఆ ఎజెండాలోనే చెప్పినమాట. అందువల్ల ఆ వేదిక మీద గద్దరన్న, నేను, డప్రమేష్ అన్న అద్భుతంగా అందరు కవులు అందరు వచ్చారు. దాదాపు 90% కవులు వచ్చారు. ఒకళ్ళిద్దరు ఎవరు మిస్ అయ్యారు కానీ మేజర్గా జయరాజన్నతో సహా వచ్చాడు. కుమరవెంకన్న, జయరాజన్న, అందేశ్రీ, గోరి టెంకన్న, నీర్నెల కిషోరు, గర్జన, టోటల్ అందరు కౌలు కళాకారులు వచ్చారు. అందువల్ల అందరం అటెండ్ అయినాం. బాగా గ్రాండ్ సక్సెస్ అయింది. చాలా గొప్ప పేరు వచ్చింది ఆ సభతో. ఆ తర్వాత ఇక టర్న్ అయినాం. వరుసగా అప్పుడు గద్దరన్న శాంతియాత్ర స్టార్ట్ అయ్యింది. శాంతియాత్రలో భాగమైన ఒక్కరోజు మిస్ కాకుండా ఆయన ఇంటి నుంచి బయలుదేరితే మళ్ళీ ఆయన ఇంటికి చేర్చేదాకా శాంతియాత్రలో పాట నై వస్తున్నాను పాట మారుమోగింది కదా. ఉన్నా ఆయన వెనకమిట్టే ఉన్నా ఆ పాట మారుమోగింది. ఆయన వెనకమిట్టే ఉన్నా ఆ శాంతియాత్రలో అద్భుతమైనటువంటి పాటలు రాసడం మాకు అవకాశం, మంచి అవకాశం, గొప్ప అవకాశం ఏంటంటే ఉత్తర తెలంగాణ మొత్తం తిరగాల్సినటువంటి అవకాశం, గొప్ప అవకాశం దొరికింది. గ్రామాలు గద్దరన్నతో కలిసి అది రికార్డెడ్ హిస్టరీ, గొప్ప హిస్టరీ, అది గొప్ప అనుభవం. అన్నీ నేర్చుకున్నాం. ఆయన చెప్పిండు, అరే ఇగో ఇక్కడ ఉన్నాం, అక్కడ తిరిగినాం, ఇగో వీళ్ళు తిన్నాం, ఇక్కడ నుంచి పోలీసులు మమ్మల్ని కొట్టిండ్రు, ఇక్కడ తీసుకెళ్ళిర్రు, ఇక్కడ అరజే. ఆయన ఆయన అనుభవాలన్నీ ఆయన గుర్తులన్నీ చెప్పుకుంటూ పోతా ఉంటే అవన్నీ వినుకుంటూ పోయింది. అదంతా కూడా ఒక గొప్ప హిస్టరీ. గద్దరన్న మీద కాల్పులు జరిపినప్పుడు మీరు వెళ్ళారా? గద్దరన్న మీద కాల్పులు జరిపినప్పుడు నేను గద్దరన్న కాడికి వెళ్ళలే. అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా భయంకరమైనటువంటి ఆందోళన, నిర్బంధం, అప్పుడున్న పరిస్థితి. నలుగురు కలిసి నడిస్తే ఎస్ అట్లాంటి కాలం. అందువల్ల నేను వెళ్ళలేకపోయాను. గద్దరన్న మరణం తర్వాత మీకు మొదటిసారి ఎప్పుడు తెలిసింది వార్త? గద్దరన్న మరణం నాకు అత్యంత బాధకరమైన సన్నివేశంలో నాకు మరణ వార్త తెలిసింది. నేనే పుట్టడు దుఃఖంలో ఉన్నా, నేను పుట్టడు దుఃఖంలో ఉండి నన్ను ఎవరన్నా ఓదార్చాల్సిన సమయంలో ఉన్నప్పుడు నాకు గద్దరన్న మరణ వార్త తెలిసింది. నేను ఎలా దాన్ని అసలు ఎట్లా షేర్ చేసుకోవాలి, ఎట్లా తట్టుకోవాలని అర్థం కానటువంటి పరిస్థితి. పుట్టడు దుఃఖం అంటే పుట్టడు దుఃఖంలో నేను నన్ను కన్న తల్లి కాకుండా నన్ను పెంచిన తల్లి చనిపోయింది. నన్ను పెంచిన తల్లి, పెంచుకున్న తల్లి, సాదుకున్న తల్లి, చిన్నప్పటి నుంచి నన్ను సాదుకున్న తల్లి సోమక్క పేరు, పత్తిప్రభు సోమక్క అంటారు, ఒరిగడ్డి సోమక్క అంటారు. ఆ తల్లి ఎన్నడున్నా నాకు కోరలేకపోయినప్పుడు నా కొడుకున్నాడు అని చెప్పుకొని ఉన్నది. షర్మిలమ్మను తిరుమలకి తీసుకొచ్చి బహిరంగ సభ పెట్టినప్పుడు నేను పాట పాడుతూ మా అమ్మ పేరు సంబోధించిన ఆ లక్షల జనంలో వందల మంది చెప్పుకుందట. నా కొడుకు అంతమందిలో నా పేరు చెప్పిండు అంటే మా అమ్మ రాళ్ళు మోసింది, మా అమ్మ ఇసుక మోసింది, మా అమ్మ తట్టలు మోసింది, కాయ కష్టం, కూలి నాలి ఏ పని అనుకుంటా, ఈ పని పోతే సిగ్గు నామూసి అనేది కాకుండా కష్టం చేసుకుంటే తప్పేంది బిడ్డ అని తను రెక్కలు ముక్కలు చేసుకొని బతికింది. ఆ అమ్మ గురించి నేను ఆ సభలో చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డది మా అమ్మ. గద్దరన్న వచ్చినప్పుడు కూడా చూసింది, ఆ సభకు వచ్చింది, చూసింది, హ్యాపీగా సంతోషపడ్డది మా అమ్మ. ఆమె చనిపోయింది, నేను తలగొరివి పెడుతున్నా, తలగొరివి కుండెత్తుకొని తిరుగుతున్న పాడి చుట్టూ. మా బావ ఉంటాడు నకిరికల్లు, చెల్లె భర్త, తను వచ్చి చెవులో చెప్తున్నాడు నాకు, అబ్బా భయంకరమైన న్యూస్ వచ్చింది ఎట్లా అని చెవులో చెప్తున్నాడు. నేను ఇంతకంటే భయంకరమైంది నా మనసులో అనుకుంటున్నా. కుండెత్తే తన అమ్మే చచ్చిపోయింది కదా, కుండేస్తే ఇంకా భయంకరమైంది అని అనుకుంటా, అంటే ముద్దు మారిపోయింది నా మైండ్. అప్పుడు అన్నాడు తను, గద్దరన్న చనిపోయింది అబ్బా అన్నాడు. అస్సలు ఇక నేను తట్టుకోలేనటువంటి వణుకుడు, బాడీ వణికిపోతుంది, ఊగిపోతుంది. కానీ ఇంకొక రౌండ్ తిరగాలి, 3 రౌండ్లు తిప్పుతారు కదా, ఇంకొక రౌండ్ తిప్పింది, కుండాడెత్తేసిన. ఇక అమ్మ నన్ను సాధినందుకు, ఆమె కన్న కళకు, ఆమెకు చేయాల్సిన రుణబంధం కుండెత్తేసిన, నొప్పు పెట్టిన, అయిపోయింది ఆ తల్లితోటి. కానీ నాకు ఈ పాట అనే ప్రపంచంలోకి తీసుకొచ్చి, ప్రజలు అనే ఉద్యమాల్లోకి తీసుకొచ్చి దానికి స్ఫూర్తిగా నిలిచి ప్రేరణ అయ్యి తను స్వయంగా వచ్చి నువ్వు ఇలా ఆడురా అని నాకు నేర్పకపోయినా తన ఆడుతుంటే చూసి నేను నేర్చుకున్నాను కదా. ఈ సాంస్కృతిక జీవితం అనే జీవితానికి మూల పురుషుడు, మూలకారకుడు, ఏపుడు సోమనకు మూలక పురుషుడు, మహానుభావుడు గద్దరన్న కదా. మరి అలాంటి గద్దరన్న నేను ఎట్లా మర్చిపోదును అని చెప్పి గుండెలు బాదుకొని గుద్దుకుంటూ నేను ఆ నైటే నన్ను TV5 వాళ్ళు, మూర్తి, ఇంకా మిగతా ABN వాళ్ళు, మిగతా ఛానల్స్, జీ తెలుగు వాళ్ళు అందరూ కూడా లైన్లోకి తెచ్చుకుంటూ అదే రోజు వాయిస్ ఇచ్చిన, నేను అమ్మ చనిపోయి ఉన్నా అందువల్ల రాలేకపోయినా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అందువల్ల నేను అత్యంత దురదృష్టవంతుణ్ణి ఏంటంటే ఈ ఒక్క నెలలోనే ఒక్కరోజు తేడాతోటే అమ్మ చనిపోయిన తెల్లారి అంటే అమ్మను దాన సంస్కరణలు చేస్తున్నా గద్దరన్న మరణ వార్త విన్నా. అమ్మది 10వ రోజు తిరుమలగిరిలో, అన్న చనిపోయి 10వ రోజు ఇక్కడ సికింద్రాబాదు అలవాల్లో ఒకే రోజు వచ్చి అయినా నేను అమ్మ చావును చేసుకొని మళ్ళీ అన్న అంత్యక్రియలకు అటెండ్ అయ్యి మళ్ళీ అమ్మ దినాలు కాకముందుకే మధ్యలో జరిగినటువంటి RTV చర్చలు కానీ, ఇంకా మిగతా ఛానల్లో జరిగే చర్చలు కానీ, మిగతా సభలు కానీ, ఓఈ సభ కానీ, ఇంకా మిగతా అన్ని సభలలో పాల్గొన్నాను.
अंत ना सर्वस्व पोना ना तंड्री को कदा గద్దరన్నని మరణం వివాదం కావడానికి కొంత కారణమైందని అంటున్నారు ఆయన చనిపోయిన తర్వాత ఎల్బి స్టేడియం తీసుకురావాలా లేకుంటే ఇంటికి తీసుకుపోవాలా అనేటటువంటిది ఒక వివాదం ఉంది అటు బౌజన దళిత సంఘాలు కొన్ని ఓన్ అప్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినాయి మరొక వైపు గద్దరన్న అంటి మహా వ్యక్తి మహా గాయకుడు మహా కవిని తెలంగాణ ప్రభుత్వమే ఆయన అంత్యక్రియలు చేస్తా అని చెప్పేసి ఒక ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో ఎల్బి స్టేడియం దగ్గర కొంత వివాదం జరిగిందని అన్నారు అది మీ దృష్టికి వచ్చిందా అంటే అన్న నేను ఒకటి చెప్పేది ఏందంటే మీకు గద్దరన్న ఫస్ట్ ప్రజల మనిషి yes ప్రతిపక్ష పార్ట అధికార పార్ట ఇంకో పార్ట మనిషి కాదు ప్రజల పక్షం కుటుంబం ఉన్నది కుటుంబం ఎవరు లేరని కాదు ఎంతున్నా కన్న తండ్రి డిసిషన్ తీసుకునే అధికారం హక్కు కొడుకుకు బిడ్డకు భార్యకు కోడలకు ఉంటుంది ఏ పార్టీ వచ్చినా ఏ నాయకుడు వచ్చినా ఫ్యామిలీని సంప్రదించి వాళ్ళ ఇష్టానుసారంగా చేసినప్పుడు దానికి గౌరవం అందువల్ల దాన్ని పెద్ద ఏదో వివాదం గాని నేనైతే భావించట్లేదు సాజంగా మేమే చేస్తున్నట్టు కనపడాలని ఇంకో పార్టీ మేమే చేసినట్టు కనపడాలని ఇంకో సంఘమో ఇంకో నాయకుడు అనుకోవచ్చు దాన్ని మనం పెద్దగా తప్పబట్టాల్సిన అవసరం లేదు కానీ అంతిమంగా ఏంటి గద్దరన్న మనశాంతి గద్దరన్న అంతిమ యాత్ర ప్రజలందరూ చూసే విధంగా జరగడం ఆయన ఏ ప్రజలనైతే ప్రేమించిండో ఆ ప్రజలే ముందు వరుసలో నిలబడి డప్పులు వాయిస్తూ దరువులేస్తూ ఆడుతూ పాడుతూ వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ మా నగరం మొత్తం ముట్టడి విధంగా సాగింది యాత్ర అది గ్రేట్ అది కావాలి ఆ జీవితానికి ప్రభుత్వం ఆయన కోరుకున్న అదే స్కూల్ మహాబోధి స్కూల్లోనే నన్ను పెట్టాలని ఆయన కోరుకోవడం ఆయన ఆశయాల ప్రకారం అక్కడనే పెట్టారు కదా అది కూడా చాలా గ్రేట్ ప్రభుత్వ లాంఛనాలతో జరపడం అనేది ఎస్ తప్పెట్లయితది ప్రభుత్వ లాంఛనాలతో గద్దరన్న దాన సంస్కారాలు జరపడం తప్పు కాదు ఆయన జీవిత కాలం ఏ ఒక్క రోజు నాది అని కాకుండా ప్రజలది అనుకొని పనిచేసిన మహానుభావుడు ఆయన అంతకంటే చాలా గొప్ప కీర్తి అందువల్ల నేను అది ప్రభుత్వ దాన పద్ధతుల ప్రకారం జరిగినా ప్రజల ప్రకారం జరిగినా ఆయనకు మనశ్శాంతి ఇచ్చి ఆయనకు ఆయన ఏం కోరుకుందో ఆ వ్యవస్థ నిర్మాణం జరగడమే ఆయనకు అంతిమ లక్ష్యం సముచితమైన స్థానం ఇచ్చి ఆయన్ని దాన సంస్కారం చేయాలి yes చేయాలంటున్నా మీ ద్వారా ఇంకో మాట కూడా చెప్తున్నా కేవలం ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమాన్ని చేసి వదిలిపెట్టడమే కాదు గద్దరన్న పేరుతో ఒక యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయాలి భవిష్యత్ తరాలకు సాహిత్య రంగాన్ని పాట అంటే అవలీలమైనటువంటి పాట తేలికైన పదాలతో ప్రజల గుండెల్లో గుచ్చుకునే విధంగా పాలకుల మెదళ్ళలోకి వెళ్ళిపోయి నిద్రపట్టకుండా చేసే విధంగా ప్రజల గుండెల్లో గుచ్చుకొని ప్రజల నాలుకల మీద నాట్య నాట్యమాడేటువంటి పాటలు అలాంటి అవలీలమైన పదాలు ఈ పదం కూడా పాటల్లోచ్చు ఓ పాటే అది మైక్ కడుకు వచ్చి అన్నాడంటే పాటే చెప్పకుంటురా నీ అమ్మ అంటే చెప్పండి కొట్టుడే ప్రత్యేకమైన ధ్వని ధ్వని అది సగనా అంటే కథం పాటేనా నువ్వు అన్న పాటే ఆ అన్న పాటే దట్ ఈస్ గద్దర్.